ఇగో మా చెల్లి మా ఇంటికాడికి వచ్చి రాఖీ కట్టడానికి వచ్చింది. అది ఏదో ఏ టైంలో అనుకుర్రు తెలుసా ఫ్రెండ్స్, నైట్ 10 గంటలకి 31వ తారీఖు వచ్చింది. బా ఈ టైంలో వచ్చిన ఏందమ్మా అని అంటే చేతి డోర్ కొడితే నేను షాక్ అయిపోయినా. అయితే వచ్చిన తర్వాత అయితే నాకైతే రాఖీ కట్టడం అయితే జరిగింది. పొదవలు వచ్చి కట్టచ్చు కదమ్మా, ఇంత నైట్లో వచ్చినావు అంటే. ఉదయం అయితే మరి అరిష్టం అంటానా, ముహూర్తాలు లేవు రాఖీ కట్టడం అనేది. ఈరోజు నైట్ 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉంది, దాని తర్వాత వేరే ముహూర్తం అంటే నేను డ్యూటీకి వెళ్ళాల్సి వస్తాయన్న అని చెప్పి అయితే నాకైతే రాఖీ కట్టడం జరిగింది ఫ్రెండ్స్. మరి మీ ఇంట్లో మీ చెల్లె అయినా అక్క అయినా రాఖీ కట్టారా లేదా అని చెప్పి నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను మా మేడం అయితే ఇద్దరం రాఖీ కట్టించుకున్నాం అనమాట. అది చూసిరా మా కోడలి పిల్ల ఎట్లా చూస్తుందో. పెద్ద పెద్ద అమ్మాయి అయితే వీడియో తీస్తుంది. వీడియో తీయడానికి ఎవరు లేకుంటే ఏది అయితే అడ్డం పెట్టేసింది. ఎట్లా వీడియో తీసిందో ఏమో అమ్మకి తెలియదు. రాత్రి నిద్ర వస్తుందన్నమాట. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో తప్పకుండా మీ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో మరి మీ వేరే వీడియోతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. మీ నరేష్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంటే నాకు కొంచెం స్వీట్ పిచ్చి ఎక్కువ ఉంది, స్వీట్లు బాగా తింటాను నేను.